नमस्ते वेलकम टू अवर चैनल इंदुर क्रिएशंस हेल्थ एंड ब्यूटी एला उन्नारू एम चेस्तुन्नारू अंड ई रोज़ वीडियो लो चाला चाला डिस्टर्बेंस उंटुंदन्नमाट अंड इक्कड़ मा अपार्टमेंट लो इंटीरियर वर्क जरुगुतुंदी अंड चाला डिस्टर्बेंस गा उंदी सो एवैना साउंड्स वस्ते गनुक प्लीज़ अवाइड चेसेयंडी दानि गुरिंची ई रोज़ वीडियो कूडा कोंचेम लेट गा पोस्ट चेस्तुन्नानन्नमाट అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో అండ్ దాంతోపాటుగా మనందరికీ ఈ వింటర్ సీజన్లో ఎంతగానో హెల్ప్ఫుల్ అయ్యే ఒక మంచి ఫేస్ అండ్ బాడీ క్రీమ్ గురించి అన్నమాట సో ఇది స్కిన్ని వైటనింగ్గా చేస్తుందా అండ్ స్కిన్ అనేది బాగుంటుందా అనేది పక్కన పెడితే మన స్కిన్కి మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుందన్నమాట సో స్కిన్ ఎప్పుడు కూడా 24 hours మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ దాంతోపాటుగా మన స్కిన్ అనేది పగలకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే స్కిన్ ఇలా అంటే ఇలా జారిపోతుందన్నమాట అంత చాలా బాగుంటుంది సో ఇది అప్లై చేయని హ్యాండ్ అండ్ ఇది అప్లై చేసిన హ్యాండ్ అన్నమాట सो इत चाला गर्वगा अंड चाला चाला सॉफ्ट गा सो मीक खच्चितंगा तेड़ा अंड इत चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु अंड बयटिकि वेल्लेदैना ऐटम्स तीसुकोवाला एमी लेदु इंट्लो उंडे वाटितोने ए विधंगा प्रिपेर चेसुकोवच्चु दान्नि कूडा डे क्रीम लागा अंड नैट क्रीम लागा ए विधंगा कन्वर्ट चेसुकोवच्चु अनेदि वीडियो स्किप चेसेयकुंडा मोत्तम एंडवर्की चूसेस्ते मीकु क्लियर गा अर्थमैपोतुंदन्नमाट सो ई बुल्ली बॉक्स लो नेनैते ई क्रीम नि प्रिपेर चेसि उंचानु अंड नेनु नैट क्रीम प्रिपेर डे क्रीम प्रिपेर चेसुकुन्नानु अंड मीकु डे क्रीम नैट क्रीम रेंडु रकालुगा दीन्नि ई विधंगा यूज चेसुकोवालनेदि इप्पुडु नेनु वीडियोलो मीतो षेर चेसुकुंटानु सो इंका आलस्य चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम अंतकन्ना मुंदु मीकु तेलुसु कदा मन चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नारा अयिते सब्स्क्राइब चेसुकोंडि अंड पक्कने उन्न बेल ऐकान नि कूडा एक्टिवेट चेसुकोंडि नेनु एप्पुडु वीडियोस अप्लोड चेसिना आ नोटिफिकेशन मी वरकु वस्तुंदि ओकेना अंड इंका आलस्य चेयकुंडा मन डे अंड नैट क्रीम लोकि वेल्लिपोदाम पदंडि ముందుగా ఒక ప్లేట్ ని గాని ఒక గిన్నెని గాని తీసుకొని అండ్ ఇందులో ఇప్పుడు నేను ఆర్గానిక్ నేత్ర అలోవెరా జెల్ ని యాడ్ చేస్తున్నాను అండ్ ఈ అలోవెరా జెల్ మనకి మంచి మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది అండ్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ర్యాషెస్ దద్దుర్లు సో అలాంటివిలైనా ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అండ్ ఈ అలోవెరా జెల్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట అయితే ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ అలోవెరా జెల్ ని తీసుకున్నాను అండ్ పెద్ద టీ స్పూన్ తో ఓకేనా అండ్ మీరు డే అండ్ నైట్ క్రీమ్స్ రెండు కూడా ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటే 2 టీ స్పూన్స్ తీసుకోండి నేను చూపించిన క్వాంటిటీలో డబుల్ తీసుకోండి ఓకే అండ్ ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను కొంచెం సాఫ్రాన్ సాఫ్రాన్ వచ్చేసి మన స్కిన్ ని ఇప్పుడు చలికాలం మనకి ఒక సామెత ఉంది కదా అండ్ కాకి నలుపు మనకొస్తుంది మన తెలుపు కాకికి వెళ్తుంది అనేసి మా అమ్మమ్మ చెప్తూ ఉండేది చలికాలంలో ఎవరైనా కూడా నల్లగా అవుతారని సో స్కిన్ అనేది అలా షేడ్ అవ్వకుండా ఉండడానికి నేను ఇక్కడ సాఫ్రాన్ యూస్ చేశాను అండ్ 24 అవర్స్ మనకి మంచి మాయిశ్చరైజింగ్ ఉండడానికి అండ్ స్కిన్ అనేది ఎలర్జీస్ నుంచి కానివ్వండి అండ్ స్కిన్ పొడిబారకుండా అండ్ పగలకుండా ఉండడానికి నేను ఇక్కడ గ్లిజరిన్ యూస్ చేస్తున్నాను అన్నమాట సో గ్లిజరిన్ మీ దగ్గర లేదు అని అనుకుంటే గనుక ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా సో దాన్ని కానివ్వండి లేదు అని అనుకుంటే విటమిన్ ఇ ఆయిల్ కానివ్వండి లేదు అని అనుకుంటే విటమిన్ ఇ క్యాప్సూల్స్ కానివ్వండి యూస్ చేసుకోవచ్చు ఇవి 4 కూడా మనకి మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ వేవి లేవు అని అనుకున్నప్పుడు మీరు ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు నా దగ్గర గ్లిజరిన్ అవైలబుల్ గా ఉంది కాబట్టి ఇక్కడ నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్లిజరిన్ కి ఇచ్చేస్తున్నాను అండ్ దీన్ని 1 టీ స్పూన్ యూస్ చేసుకో ఇది మనకి 24 అవర్స్ మంచి మాయిశ్చరైజింగ్ గా ఉంటుందండి అండ్ మనకి స్టికీనెస్ ఉండకుండా అండ్ మన స్కిన్ సాఫ్ట్ గా ఉండేలాగా కూడా మనకి హెల్ప్ చేస్తుంది అండ్ ఇక్కడ నేను కొంచెం 1 టీ స్పూన్ గ్లిజరిన్ తీసేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇది మన స్కిన్ కి ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండ్ సాఫ్రాన్ వేసాం కదా అండ్ అలోవెరా జెల్ గ్లిజరిన్ అండ్ సాఫ్రాన్ ఇవి మూడు కూడా మొత్తం మిక్స్ చేసేస్తే మనకు మంచి ఒక గోల్డెన్ కలర్ వస్తుందన్నమాట సో ఈ కలర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఇది మన స్కిన్ పైన ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి అండ్ సూపర్ గా ఉంది కదా అండ్ కలర్ చూస్తుంటేనే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇది మనకి నైట్ క్రీమ్ లాగా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా అలోవెరా అండ్ కుంకుమ పువ్వు తర్వాత గ్లిజరిన్ కానీ ఆల్మండ్ డ్రాప్స్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ అండ్ విటమిన్ ఈ ఆయిల్ కానీ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కానీ యాడ్ చేసుకొని మనం తీసుకొని అండ్ దీన్ని మనం నైట్ క్రీమ్ లాగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో మనకి స్టిక్కీగా ఉండదు డే టైంలో అయితే మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి సో బయటకు ఎక్కడికి వెళ్ళే పని ఉండదు కాబట్టి హ్యాపీగా మీరు డే క్రీమ్లో ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవచ్చు ఇది మన స్కిన్ ని వైటనింగ్ గా చేస్తుంది అండ్ దట్ టు ఇప్పుడు నేను యూస్ చేసే కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మంచి బ్రైడల్ స్కిన్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట మీ స్కిన్ ని మంచి బ్రైడల్ స్కిన్ గ్లోగా తీసుకొస్తుంది అన్నమాట సో స్కిన్ అంతా కూడా చాలా గ్లోగా అండ్ సూపర్ గా వర్క్ అవుతుంది ఇంకా మాటలు లేవన్నమాట చేతలే హ్యాపీగా వాడుకోవచ్చు మీరు
ఇప్పుడు ఈ నైట్ క్రీమ్ని మనం డే క్రీమ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అని అంటే, అండ్ ఇది బ్రైడల్ స్కిన్ గ్లో ఫేస్ క్రీమ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ కాంబినేషన్లో యూజ్ చేసే ఈ క్రీమ్ అనేది మనకి స్కిన్కి, అన్ని స్కిన్ టైప్స్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ని తీసుకున్నాను, అవునండి, అండ్ సాఫ్రాన్ కాఫీ పౌడర్ అండ్ అలోవెరా జెల్ గ్లిజరిన్ కాంబినేషన్లో మనం క్రీమ్ని కనుక అప్లై చేసుకున్నట్టయితే మిరాకిల్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. బ్లాక్ స్పాట్స్, యాక్నీ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్, సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అండ్ మన స్కిన్ అనేది చాలా గ్లోగా కనపడడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో బ్రైడల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ స్కిన్ అద్భుతంగా వర్క్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ నేను మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం కాఫీ పౌడర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది థిక్ నుంచి కొంచెం లూజ్ లాగా కన్వర్ట్ అయ్యింది కదా. అండ్ ఇప్పుడు దీన్ని నేను ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ఇది మనం హ్యాండ్స్కి కానీ, నెక్కి కానీ, ఫేస్కి కానీ అండ్ బాడీకి కానీ ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సూపర్గా ఉంటుంది, కంప్లీట్ బాడీ క్రీమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని మొత్తం అంతా కూడా ఒక బాక్స్లోకి తీసేసుకున్నాను కదా. దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే, ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకొని అండ్ ఫేస్ని అండ్ బాడీకి అప్లై చేసుకోవాలంటే బాడీని కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా డ్రాప్స్ లాగా తీసేసుకొని అండ్ మాయిశ్చరైజర్ని మనం ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటామో అదే విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాలు కానీ లేదంటే 1 నిమిషం కానీ మసాజ్ చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ నీట్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ స్కిన్ అనేది చాలా చాలా షైనీగా గ్లోగా చేంజ్ అవుతుంది, ట్రస్ట్ మీ. అండ్ స్కిన్ పొడిబారకుండా 24 అవర్స్ మాయిశ్చరైజింగ్ ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది జస్ట్ ఫేస్కి మాత్రమే అప్లై చేసుకోవాలా అండ్ కంప్లీట్ బాడీకి దీన్ని యూస్ చేసుకోవచ్చు అని. అండ్ కంప్లీట్ బాడీకి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ బాడీ అనేది నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం డ్రాప్స్ లాగా తీసేసుకొని అండ్ మొత్తం అంతా కూడా ఈ విధంగా నీట్గా అప్లై చేసుకోవాలి. సో దీన్ని అలాగే వదిలేసుకోవచ్చండి. అండ్ స్టిక్కీగా ఉన్నా పర్వాలేదు, మాకు రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అని అనుకునే వాళ్ళు నైట్ టైంలో కూడా ఇలాగే అప్లై చేసేసుకోవచ్చు. కాఫీ పౌడర్ ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు అవాయిడ్ చేసేయండి, బట్ కాఫీ పౌడర్ వల్ల నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ విధంగా ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదండి, అండ్ డే క్రీమ్ అలా యూజ్ చేసుకోవచ్చు అండ్ నైట్ క్రీమ్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో 2 రకాలుగా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. కాఫీ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఇంకొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది, అండ్ కాఫీ పౌడర్ని అలాగే అప్లై చేసుకొని మనం పడుకోలేం కాబట్టి, సో డే టైంలో అయితే అది మనకు కన్వీనియంట్గా ఉంటుందని సో డే టైంలో చూపించానమాట. ఖచ్చితంగా స్కిన్ అనేది గ్లోగా చేంజ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మీకు మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుందన్నమాట. సో స్కిన్ అనేది అసలు పొడిబారడం కానీ పగలడం కానీ ఏమీ ఉండదు. అండ్ ఇది మనం హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, నెక్కి అప్లై చేసుకోవచ్చు, లెగ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఈవెన్ లిప్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎలాంటి కెమికల్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లం లేదు, సో హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు నా స్కిన్ పైన జస్ట్ లిప్స్టిక్ మాత్రమే ఉంది, సో ఫేస్ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. సో డే టైంలో అయితే ఈ విధంగా కాఫీ పౌడర్ అప్లై చేసుకొని మనం పెట్టుకున్నట్టయితే నిజంగా స్కిన్ సూపర్. సో దీన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా మంచిగా మసాజ్ చేసేసుకొని అండ్ ఒక 1 మినిట్ పాటుగా దీన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా రబ్ చేసేసుకోవాలి. అండ్ మరీ గట్టిగా ఏం రబ్ చేసుకోకుండా జస్ట్ మాయిశ్చరైజింగ్ మనం ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటామో జస్ట్ అలా మాయిశ్చరైజింగ్ లాగా దీన్ని నీట్గా అంతా అప్లై చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డే టైంలో ఎందుకు చెప్పాను అని అంటే, కాఫీ పౌడర్ మన స్కిన్ పైన ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా చెప్పాను. బట్ పిగ్మెంటేషన్ ఉన్నా, యాక్నీ స్పాట్స్ ఉన్నా అండ్ స్కిన్ అనేది గ్లోగా రావడానికైనా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మీరు నైట్ మాత్రమే అప్లై చేసుకోవాలంటే అలోవెరా జెల్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటుంది కదా, సో దాన్ని ఒక బాక్స్లోకి తీసుకొని అండ్ డే క్రీమ్లోకి మీరు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్, అంతే. మీకు కావాలని అనుకుంటే, మీకు స్టిక్కీగా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే మీరు నైట్ టైంలో కూడా ఈ విధంగానే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నిజంగా నేను చెప్పడం అని కాదు, మీరు ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫేస్కి, నెక్కి మొత్తం అంతా కూడా ఎలా అయినా కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ కొంతమందికి హ్యాండ్స్ అనేది చాలా బ్లాక్గా ఉంటాయి కదా, సో అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలనుకుంటే అలా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. హ్యాపీగా మీ అందరికీ కూడా స్కిన్ చాలా చాలా స్మూత్గా పొడిబారకుండా ఉంటుంది. అండ్ ఈ వింటర్ సీజన్లో ఇది ఖచ్చితంగా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది కదా, డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ నచ్చింది అని అనుకుంటే కనుక లైక్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్
కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ కొంతమందికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి, సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గాయస్, లవ్ యూ ఆల్, బై బై.